Good morning everyone. Coming to the lecture 3 in unit 4 measuring instruments. What are the topics we have discussed in the last two lectures? I will tell you now. In the last two lectures we have discussed about the classification of measuring instruments, what are the types in measuring instruments, and next one, what are the torques required in measuring instruments. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి డిజైన్ చేయాలనుకుంటే దానికి కావాల్సిన టార్క్స్ ఏంటి, డిఫ్లెక్షన్ టార్క్, కంట్రోల్ టార్క్, డ్యాంపింగ్ టార్క్. నెక్స్ట్ వన్ ఇన్స్ట్రుమెంట్స్, మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్, మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్. బట్ ఇన్ ద లాస్ట్ లెక్చర్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్, వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. సో టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా వినండి. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దేర్ ఆర్ ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, మూవింగ్ ఎయిర్ అండ్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్. మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ని మనం వోల్ట్ మీటర్గా యూజ్ చేసుకోవచ్చు, అమ్మీటర్గా యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్ని కూడా వోల్ట్ మీటర్ అండ్ అమ్మీటర్స్ కింద యూజ్ చేయొచ్చు. వాట్ మీటర్ కన్స్ట్రక్షన్ సమ్వాట్ డిఫరెంట్, ఐ విల్ టెల్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. సో మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్, మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు నేర్చుకుంటే అమ్మీటర్, వోల్ట్ మీటర్ కంప్లీట్ అయిపోయినట్టే, దానిలో ఉన్న టైప్స్, ఆ డిజైన్, కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయినట్టే. సో మూవింగ్ కాయిల్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ డిస్కస్ చేశాను. మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డీసీ, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏసీ అండ్ డీసీ బోత్. సో చూడండి, డీసీ ఎంసీ. సో డీసీలో సి ఉంది కాబట్టి ఇక్కడ ఎంసీలో సి ఉంది. సో ఎంసీ అని కానీ మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, ఇది ఓన్లీ డీసీకి మాత్రం యూజ్ చేస్తారని. సో మూవింగ్ ఐరన్ కంప్లీట్గా ఏసీకి, ఏసీ అండ్ డీసీ బోత్ కాంబినేషన్స్కి మనం ఇది యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్. నౌ కమింగ్ టు ద మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. దిస్ ఈజ్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. సో నౌ టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. యాక్చువల్లీ మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్ టూ పార్ట్స్కి యూజ్ చేయొచ్చు, ఏసీకి డీసీకి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఈజ్ మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్, మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్కి డిఫరెన్స్ చూడండి. మూవింగ్ కాయిల్, ఇన్ ద మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ దెర్ ఈజ్ ఏ కాయిల్, ఇట్ ఈజ్ మూవింగ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఈ కాయిల్ మనం మూవ్ చేస్తాం కాబట్టి మీకు పాయింట్ రిమూవ్ అవుతుంది. సో అందుకే దీన్ని మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. సేమ్ అలానే మీకు గుర్తుండడం కోసం ఈజీగా, మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్, ఈ మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్లో ఒక ఐరన్ పీస్ ఉంటుంది, ఆ ఐరన్ పీస్ని మూవ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మూవ్ అయ్యే పార్ట్ ఏంటి, ఐరన్ పీస్. ప్రీవియస్ వన్లో మూవ్ అయ్యే పార్ట్ ఏంటి, కాయిల్. సో ఇక్కడ కాయిల్ మూవ్ అయితే మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈజీగా క్వశ్చన్ వచ్చిన తర్వాత ఆన్సర్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. మూవింగ్ కాయిల్, ఇందులో కాయిల్ మూవ్ అవుతుంది. సో ఇదే మీరు రాయాలి దీనికి. మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్కి మనకి ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయి, అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్, రిపల్షన్ టైప్ మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్. సో కానీ ఈ రెండింటికి కూడా కాంబినేషన్లో మనకి కంబైండ్ పాయింట్ ఏంటంటే, ఐరన్ పీస్ అనేది ఒకటి మూవ్ అవుతుంది. సో అందుకే దీనికి మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్ అనే నేమ్ వచ్చింది. సో ఐరన్ పీస్ మూవ్ అవుతుంటే మనం ఎలా మెజర్ చేస్తాం అనేది మీకు కన్స్ట్రక్షన్ వర్కింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్, అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్. అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్ కన్స్ట్రక్షన్, డయాగ్రామ్స్, దీస్ ఆర్ ద డయాగ్రామ్స్, 2D and 3D. సో దీన్ని ఇబ్బంది ఏం పడకండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్ మీకు చాలా క్లియర్గా అర్థమైతే, రిపల్షన్ టైప్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుందండి. సో అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్ కన్స్ట్రక్షన్ చూద్దాం. సో ఏదైనా మనకి ఫస్ట్లోనే చెప్పాను మీకు, ఒక ఇన్స్ట్రుమెంట్ మీరు డిజైన్ చేయాలంటే ఆ ఇన్స్ట్రుమెంట్కి మనకి త్రీ టార్క్స్ కావాలని చెప్పాను. త్రీ టార్క్స్ ఏంటి, డిఫ్లెక్టింగ్ టార్క్. సో ఈ పాయింటర్ మనం మూవ్ చేయాలి కాబట్టి స్కేల్ పైన దీనికి కావాల్సిన టార్క్ డిఫ్లెక్టింగ్ టార్క్. అది ఎలా క్రియేట్ అవుతుందో మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లో చూసాం. సేమ్ అలాగే మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లో ఎలా క్రియేట్ అవుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ పాయింట్ కంట్రోలింగ్ టార్క్. కంట్రోలింగ్ టార్క్ మనకి టూ టైప్స్ ఉన్నాయి, స్ప్రింగ్ కంట్రోలింగ్ టార్క్, గ్రావిటీ కంట్రోల్ టార్క్. సో ఇక్కడ చూడండి, కంట్రోల్ వెయిట్, ఇక్కడ వెయిట్ ఉంది, ఓకేనా, కంట్రోల్ వెయిట్ ఉంది, ఇక్కడ బ్యాలెన్సింగ్ వెయిట్ ఉంది. సో దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ గ్రావిటీ కంట్రోల్ మెథడ్. సో ఇది ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే గ్రావిటీ కంట్రోల్ యూజ్ చేస్తాం. సో మీకు ఈ డయాగ్రామ్లో గ్రావిటీ కంట్రోలింగ్ యూజ్ చేసి ఆల్రెడీ ప్లేస్ చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ డ్యాంపింగ్ టార్క్. డ్యాంపింగ్ టార్క్లో మనకి త్రీ టైప్స్ ఉన్నాయి, ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ టార్క్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ టార్క్, ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ టార్క్. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీ గుర్తుపట్టొచ్చండి, ఎయిర్ ఛాంబర్ ఉంది, పిస్టన్ ఉంది. సో దిస్ ఈజ్ ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్. సో ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ మెథడ్ ఇక్కడ యూజ్ చేస్తాం. సెకండ్ వన్ కంట్రోలింగ్ టార్క్ కోసం మనం ఇక్కడ ఏంటంటే గ్రావిటీ కంట్రోల్ మెథడ్ యూజ్ చేస్తాం. డిఫ్లెక్టింగ్ టార్క్ ఎలా వస్తుందనేది మీరు ఇప్పుడు నేర్చుకోవాలండి. సో ఈ టూ పార్ట్స్ ఆల్రెడీ మీరు లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము, కంట్రోల్ వెయిట్ గురించి
ఐ మీన్ గ్రావిటీ కంట్రోల్స్, డ్యాంపింగ్ కంట్రోల్ టార్క్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ పాయింటర్ ముందు మన స్కేల్ చూపించాలంటే ఇది మూవ్ అవ్వాలంటే మనకు కావాల్సింది డిఫ్లెక్టింగ్ టార్క్. డిఫ్లెక్టింగ్ టార్క్ చెప్పే ముందు మీకు 2D డయాగ్రామ్కి 3D డయాగ్రామ్స్ చిన్న కంపారిజన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ డాట్స్ అండ్ ఈ లైన్స్ చూడండి, అప్పర్ సైడ్ లోవర్ సైడ్. సో ఇదంతా కూడా ఏం లేదండి, ఇక్కడ చూడండి ఒక కాయిల్ కనిపిస్తుంది, మ్యాగ్నెటిక్ కాయిల్. సో ఈ కాయిల్ ఎలా ఉంది, ఈ కాయిల్ మనకు డిజైన్ చేయడం కోసం ఇక్కడ జస్ట్ డయాగ్రామ్లో ఇలా డ్రా చేసాం. సో కన్ఫ్యూజ్ అయిపోతే మీరు డ్రా చేస్తే దానికి మీనింగ్ ఏంటి కాయిల్. సో ఇక్కడ చూడండి నేమ్ కూడా పెట్టాం కాయిల్ అని చెప్పి. నెక్స్ట్ వన్, సో దీనికి చూడండి ఇక్కడ ఇక్కడ ఒక ఓవెల్ షేప్లో ఒక సర్కిల్ కనిపిస్తుంది. ఓవెల్ సర్కిల్ ఎగ్ షేప్లో మనకు ఒక సర్కిల్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్ ఐరన్ పీస్. ఇక్కడ మన టైట్లో మూవింగ్ ఐరన్ చెప్పాం కదా, ఈ మూవింగ్ ఐరన్ పీస్ ఇక్కడ మూవ్ అవుతున్న ఐరన్ పీస్ ఎక్కడైతే ఉంది ఎక్కడుందంటే దిస్ ఓవెల్ షేప్ ఈజ్ కాల్డ్ మూవింగ్ ఐరన్ పీస్. ఈ మూవింగ్ ఐరన్ పీస్ని ఈ పాయింటర్ని ఎక్కడ ప్లేస్ చేస్తాం మనం, స్పిండిల్ కనెక్ట్ చేస్తాం. సో ఈ సెంటర్లో పార్ట్లో ఉంటుంది మనకు స్పిండిల్. స్పిండిల్ ఇప్పుడు ఇది టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం చూడండి, టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం కాబట్టి స్పిండిల్ మనకి కనిపించట్లేదు, జస్ట్ సర్కిల్ షేప్లో కనిపిస్తుంది. సో ఆ స్పిండిల్కి మనం ఈ ఐరన్ పీస్ కనెక్ట్ చేస్తాం, పాయింటర్ కనెక్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ కంట్రోల్ వెయిట్ ఇవన్నీ చూడండి. 2D డయాగ్రామ్ 3D డయాగ్రామ్ సరిగ్గా చూస్తే రెండు కూడా ఈక్వల్. సో ఇక్కడ మన స్కేల్ ప్లేస్ చేయలేదు 3D డయాగ్రామ్లో, దట్స్ ఇట్, 2D డయాగ్రామ్లో ఉందంతే. ఓకే, ఇంకేమున్నాయండి ఎక్స్ట్రా చెప్పవలసినవి? సో కాయిల్ ఇస్ ప్లేస్డ్, సాఫ్ట్ ఐరన్ ఇస్ ప్లేస్డ్, కంట్రోల్ వెయిట్ ఉంది, పాయింటర్ ఉంది, ఇవన్నీ కూడా స్పిండిల్ కనెక్ట్ చేస్తాం. దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్. నౌ కమింగ్ టు ద ఆపరేషన్, వర్కింగ్ ఆపరేషన్. వెన్ ద కరెంట్ ఈస్ పాసింగ్, చూడండి ఇక్కడ 2 టెర్మినల్స్ కనిపిస్తుంది కాయిల్కి. దిస్ ఈజ్ ఎంటరింగ్ కరెంట్, దిస్ ఇస్ లీవింగ్ కరెంట్. వెన్ ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద కాయిల్, ఒక ఐరన్ పీస్కి ఎప్పుడైతే ఒక కాయిల్ కనెక్ట్ చేస్తాం, మీకు ఫస్ట్ నేను చెప్తాను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయినప్పుడు దీని చుట్టూ ఉన్న ఐరన్ పార్టికల్స్ని పక్కకి ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ ఐరన్ పీస్ ఇలా ఉన్నది కాస్త దీనికి ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయ్యిందో, సో చూడండి ఇక్కడ మ్యాగ్నెటిక్ అనే డైరెక్షన్ కూడా పెట్టాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే క్రియేట్ అయ్యిందో ఈ ఐరన్ పీస్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఐరన్ పీస్ ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తుందో ఐరన్ పీస్ ఎలా ఈ డైరెక్షన్ మూవ్ అవుతుందండి, ఐరన్ పీస్ అనేది ఈ డైరెక్షన్ మూవ్ అయితే మనకి వెంటనే ఈ స్పిండిల్ కనెక్ట్ అయిన పార్ట్స్ అన్ని కూడా, ఐ మీన్ పాయింటర్, మీకు ఏమవుతుంది దీనికి సేమ్ ఇది ఎలా డైరెక్షన్ మూవ్ అయింది ఇది కూడా ఆ డైరెక్షన్ మూవ్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ మూవ్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ పాయింట్ అయితే చూడండి ఇలా డైరెక్షన్ మూవ్ అవుతుంది, స్కేల్ మూవ్ అవుతున్నట్లే. సో దిస్ ఇస్ ద వర్కింగ్ ఆపరేషన్. వెన్ ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద మ్యాగ్నెటిక్ కాయిల్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ కాయిల్, దెన్ ఇమీడియట్లీ విచ్ అట్రాక్ట్స్ ద ఐరన్ పీస్, దట్ ఈస్ సాఫ్ట్ ఐరన్ పీస్. దిస్ ఇస్ కాల్డ్ సాఫ్ట్ ఐరన్ పీస్ అండ్ ఆల్సో కాల్డ్ అస్ మూవింగ్ ఐరన్. సో దిస్ ఇస్ అట్రాక్షన్ విచ్ అట్రాక్ట్స్ ద సాఫ్ట్ ఐరన్ పీస్, దెన్ ఇమీడియట్లీ పాయింట్ మూవ్స్ ఆన్ ద స్కేల్. పాయింట్ ఎప్పుడైతే మూవ్ అయిందో మీకు ఒక వాల్యూ చూపిస్తుంది ఎంతైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయిందో. సో ఇక్కడ మీకు వచ్చిన వాల్యూ ఎలా వస్తుందండి సరిగ్గా చూడండి, ఇక్కడ మీకు వాల్యూ రావాలంటే స్కేల్ పైన అక్కడ రావాల్సిన వాల్యూకి పాయింట్ మూవ్ అవ్వాలంటే దీనికి కనెక్ట్ అయింది ఏంటి, ఈ వేన్, ఐ మీన్ మూవింగ్ ఐరన్. మూవింగ్ ఐరన్ మూవ్ అవ్వాలంటే మీకు ఇక్కడ ఏంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అవ్వాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అవ్వాలంటే ఇక్కడ కరెంట్ అనేది ఎక్కువ పాస్ అవ్వాలి. సో దిస్ ఇస్ ద చైన్. వెన్ ద కరెంట్ విచ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ద కాయిల్ ఈజ్ ఇమీడియట్లీ దట్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ప్రొడ్యూస్డ్. ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయిందో దానికి తగ్గట్టు స్ట్రెంత్ని బట్టి మ్యాగ్నెటిక్ మూవింగ్ ఐరన్ పీస్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఎంత అయితే మూవ్ అయిందో అదే యాంగిల్లో ఇది మీకు ఏమవుతుందంటే ఇమీడియట్గా పాయింట్ మూవ్ అవుతుందండి, దెన్ ఇట్ విల్ షోస్ ద ఎగ్జాక్ట్ వాల్యూ. సో చూడండి ఇక్కడ ఈ మూవింగ్ ఐరన్ పీస్ ఇది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి దిస్ నేమ్ ఈజ్ కాల్డ్ అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. ఐ థింక్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, చాలా చాలా ఈజీ. ఇది మీకు ఈజీగా అర్థమైతే మీకు రిపల్షన్ టైప్ కూడా ఈజీగా అర్థమవుతుందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఈజీ టాపిక్స్. మీరు ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దీన్ని అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా. ఈ డయాగ్రామ్స్ మీకు గుర్తు రావాలంటే ఈ డయాగ్రామ్ నుంచి మీరు వర్కింగ్ ఆపరేషన్ కంప్లీట్గా నేర్చుకోండి. సో కన్స్ట్రక్షన్ అసలు ఏ పార్ట్స్ ఉన్నాయి నేర్చుకోండి అంటూ మూవింగ్ టైటిల్కి లింక్ చేసుకోండి. అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అన్నాం కాబట్టి అట్రాక్షన్ అనగానే మీకు గుర్తు రావాల్సింది మూవింగ్ ఐరన్ పీస్ అట్రాక్ట్ అవుతుంది. సో మూవింగ్ ఐరన్ పీస్ అట్రాక్ట్ అవ్వాలంటే మీకు కావాల్సింది ఏంటి కాయిల్, కాయిల్కి మూవింగ్ ఐరన్ పీస్ అట్రాక్ట్ అవుతుంది, దెన్ పాయింటర్ మూవ్ అవుతుంది. బట్ వీ నీడ్ సమ్ మోర్ టార్క్స్, 2 అదర్ టార్క్స్, గ్రావిటీ కంట్రోల్ టార్క్ అండ్ ఎయిర్ ఫ్రిక్షన్ టార్క్. సో ఎయిర్ ఫ్రిక్షన్ టార్క్ ఈ డ్యాంపింగ్ టార్క్స్ ఈ రెండు కూడా మీరు ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఇట్ అండి, దిస్ ఈజ్ అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ టెల్ యూ అబౌట్ అనదర్ టైప్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, దట్ ఈస్ కాల్డ్ రిపల్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. సో మీకు ఏం డౌట్స్ ఉంటే నేను క్లియర్గా అడగొచ్చండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్.